స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఒకటే హడావిడి చేస్తారు ఏం స్నాక్స్ మమ్మీ ఈ రోజు అనేసి ఈ రోజు పిల్లలు స్నాక్స్ కోసం నేనైతే పాప్కార్న్ తయారు చేద్దాం అనుకుంటున్నాను మాక్సిమం ఇంట్లో ఏదో ఒకటి సింపుల్గా స్నాక్ అయితే తయారు చేసేస్తాను పిల్లల కోసం బయట నుంచి జంక్ ఫుడ్ తేడం బయట ఫుడ్ తేడం అలాంటివైతే అసలే చేయను ఇక్కడ పాప్కార్న్ కోసం నేను స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం వేడిన తర్వాత పాప్కార్న్ గింజలను వేశాను పాప్కార్న్ గింజలతో పాటుగా కొంచెం ఉప్పు పసుపు చాట్ మసాలా వేసి కలిపేసి మూత పెట్టేశాను కాసేపటికి చూడండి ఇలా పొంగుతూ అలా టప్ టప్ సౌండ్ చేసుకుంటూ భలే ఉంటది ఇలా వింటుంటే మాత్రం సౌండ్ ఈజీ అండ్ హెల్దీ స్నాక్స్ ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోయింది చూడండి మాక్సిమం ఇంట్లోనే మనం ఏదో తయారు చేసి పిల్లలకి పెట్టాలి బైట్ ఫుడ్ అయితే అస్సలు అలవాటు చేయకూడదు ఒకసారి అలవాటు చేసాం అనుకో మాటికి అదే కావాలంటారు అది అంత హెల్దీ కాదు కదా ఇంకా ఓపిక లేనప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు అయితే ఓకే గానీ మాటికి అదే పనిగా మాత్రం అస్సలు బైట్ ఫుడ్ పెట్టకూడదు ఈ రోజుల్లో పిల్లలకి ఖాళీ పెరిగి బకెట్ లో పాప్కార్న్ వేసి పైన కొంచెం చాట్ మసాలా జల్లిసి ఇచ్చేసాను బకెట్ పాప్కార్న్ అని చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం